నేను సిద్దిపేట నుంచి వస్తున్నాను జక్కల్ బస్సులో వస్తున్నాను డైరెక్ట్ జక్కల్ బస్ వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక ఆమె ఎక్కింది ఆమె ఐదు సార్లు ఎక్కింది దిగింది అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది నేను మా అమ్మ కూర్చున్నా కూర్చున్న తర్వాత అది జరగండి అని చెప్పింది పిండం మొత్తం వేడిగా ఉంది చల్లారగా అది జరుగుతా అమ్మ ఇప్పటికైతే కూర్చో అంటే కూర్చునే ప్లేస్ ఉంది ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది ముస్లింస్ లంజలు ఇంతే ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని గలీజ్గా పూజలు చెప్పింది నాకు అది తెలీదు నేను ఏమనలేదు మీరు ఎడ్యుకేటెడే కదా మీరు ఎలా తీరుతారు అలా అని చెప్పేస్తే వెనకకెళ్ళి కూర్చుంది కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది ఎవరిని పట్టించుకోలేదు బస్ వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు మాది నేను సడన్ గా జక్తల్ రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె మేమంతా పట్టించుకోలేదు ఎంత ఇష్టం అది ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి జక్తల్ బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేజ్ లేదు ఏం లేదు అక్కడ ఇద్దరు దిగే వాళ్ళు కూడా లేదు పోలీస్ కార్ అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు ఒక అతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు ఒక అతను పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో ఉన్నాడు మేము యూనిఫామ్ ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్ లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా తప్పు ఉంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ ఆమెనే పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను చెప్పాక రెండుది లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాను అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్ కాళ్ళు పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరస్తా దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు కొట్టి రెండు కింద కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుందండి ఆ షూ తిరిగి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నన్ను వాళ్ళు కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు అతను పోలీసు అని నాకే తెలియదు అతను ఎవరు కూడా నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ టూ టౌన్ ఎస్ఏ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదండి ఇప్పుడు తెలిసింది ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు గంటన్నర నుంచి నేను ఇదిలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా డిఎస్పీ సార్ వచ్చారు ఇప్పుడు వెనుక వాళ్ళ కార్ వచ్చింది ఆ కార్కి నెంబర్ కూడా లేదండి నెంబర్ ప్లేట్ కూడా లేదు అలాంటి కార్ మన ఎస్ఏ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు మన పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు एक बात सुनो अगर आप दो घंटे